గొర్రెల పంపిణీ పథకంలో మరో కుంభకోణం బయటపడింది. లోన కంపెనీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కంపెనీ రైతులకు గొర్రెలు ఇప్పిస్తామంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది. 2 కోట్ల 10 లక్షల రూపాయలను 10 మంది బినాబీ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించినట్లు తేలింది. లోన ఎండీ మెహజుద్దీన్ పేరుపై 7 బోగస్ కంపెనీలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీకి వెటర్నరీ శాఖ ఉన్నతాధికారి సహకరించాడని ఏసీబీ అధికారులు దర్యాప్తులో తేలింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గొర్రెల స్కీమ్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆ కేసుని టేకప్ చేయడం, ఆ తర్వాత ఇటీవల కాలంలో పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి 4 అధికారులను కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి కీలక ఆధారాలు సేకరించారు. వారిని 3 రోజుల పాటు 4 నిందితులు కూడా కస్టడీలో తీసుకొని విచారించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులకు అనేక కీలక అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వము 2 దఫాలుగా, అంటే మొదటి విడతగా 3 లక్షల గొర్రెలను అటు రైతులకు అటు కొంతమందికి, అంటే ఎవరైతే యాదవులకు అందించింది, మరొక దఫాగా 2 లక్షల, అంటే 150,000 గొర్రెలను అందించింది. ఈ గొర్రెలను మొత్తం కూడా మొదటి దఫా రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేసి డైరెక్ట్గా వారికే, అంటే ఎవరైతే అసలు సంబంధించినటువంటి ఎవరైతే వారికి ఇవ్వాల్సినటువంటి వారికి అప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ మొదటి విడతగా ఇచ్చారు. 2 విడతగా మాత్రము ఇందులో బ్రోకర్స్ ఎంటర్ కావడం, అంటే అందులో కీలకంగా ఉన్నటువంటి లోన గ్రూప్ అనేటువంటి మోహినుద్దీన్, మెయిన్ కాంట్రాక్టర్గా ఉన్నటువంటి మోహినుద్దీన్, అతను ఈ యొక్క కంపెనీ ద్వారా కూడా గొర్రెలను రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి, ఒక గొర్రెను కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా వెటర్నరీ డాక్టరు పర్మిషన్ ఖచ్చితంగా ఉంటుంది. అత గొర్రె మంచి అంటే బాగోగాల గురించి మొత్తం కూడా వెటర్నరీ డాక్టర్ సర్టిఫైడ్ చేసిన తర్వాతనే ఆ గొర్రెలు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొదటి తప్ప అటు వెటర్నరీ ప్రభుత్వం సంబంధించిన వెటర్నరీ డాక్టర్తో సంప్రదింపులు జరిపి ఆ గొర్రెను కొనుగోలు చేస్తారు. కానీ 2 దఫాకు వచ్చేసరికి ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ బ్రోకర్స్, ప్రైవేట్ కంపెనీలకు ఈ యొక్క దందాన్ని అప్పజెప్పడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇప్పటికే మనం చూసాం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి లోన గ్రూప్కి దాదాపు మెయిన్ కాంట్రాక్టర్గా ఉన్నటువంటి మోహినుద్దీన్, అతని కుమారుడు విక్రముద్దీన్ కూడా, ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి. వారి వస్తే మాత్రం ఈ విషయంలో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరు కాంట్రాక్టర్స్, ఈ కాంట్రాక్టర్స్ ఎవరు చెప్తే ఈ గొర్రెలను కొనుగోలు చేసిండు, ఇష్టానుసారంగా ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, వెటర్నరీ డాక్టర్స్, ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్స్తో ఏ విధంగా సంప్రదింపులు జరిపారు, ఎవరు వీరికి అనుమతులు ఇచ్చిందన్న దానిపై కూడా పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. లోన గ్రూప్ అనేది కంపెనీకి 7 సెల్ కంపెనీలు రన్ చేస్తున్నారు. ఈ రైతుల దగ్గర నుంచి నేరుగా గొర్రెలు కొనుగోలు చేసి వారికి కొన్ని ఆఫర్స్ ఇచ్చి 20 లక్షలు గొర్రెలు కొనుగోలు చేస్తే దాదాపు, అంటే 20,000 గొర్రెలు కొనుగోలు చేస్తే 15,000 క్యాష్ బ్యాక్ ఇస్తామని కొంత బంపర్ ఆఫర్స్ ఇచ్చినటువంటి బ్రోచర్స్ కూడా మనం 10 TV స్క్రీన్లో చూడొచ్చు. ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి రైతుల దగ్గర మోసం చేసి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కేవలం ఇదంతా కూడా ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టే విధంగా ఈ లోన గ్రూప్ మొత్తం కూడా పాల్పడింది. దీనికి ప్రాతినిధ్యం వహించినటువంటి అప్పటి మంత్రులు కావచ్చు, అప్పటినటువంటి అధికారులు కావచ్చు, వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతమైతే అటు ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా గొర్రెల స్కామ్లో 100 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగినట్లు కూడా ఇప్పటికీ కొన్ని ఆధారాలు కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. ఇప్పటికే మనం చూసాం రైతుల అకౌంట్లోకి 2 కోట్ల 10 లక్షల రూపాయలు జమ కావాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఆ డబ్బులు తిరిగి చెల్లించడంలో ఇప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం విఫలం కావడం, ఆ తర్వాత రైతులందరూ వచ్చి ఏసీబీ అధికారుల ముందు మొరబెట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పటికీ మనం చూసాం ప్రకాశం జిల్లా, రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి కొంతమంది రైతులు కూడా వచ్చి ఏసీబీ అధికారుల ముందు అప్రూవ్ చేయనటువంటి దృశ్యాలు మనం చూసాం. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ చేశారు. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి సంగు గణేష్ కావచ్చు, రఘుపతి రెడ్డి కావచ్చు, అదేవిధంగా రవి కావచ్చు, మిగిలినటువంటి మరొక వ్యక్తి, మొత్తం 4 మాత్రం అరెస్ట్ చేసి వారిని 3 రోజుల పాటు కస్టడీలో తీసుకొని విచారించి అనేక కీలక ఆధారాలు సేకరించారు. ఇందులో లోన గ్రూపు నడుపుతున్నటువంటి మెయిన్ సూత్రధారిగా ఉన్నటువంటి విక్రముద్దీన్ కావచ్చు, మోహినుద్దీన్ కావచ్చు, వీరిద్దరు మాత్రం ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. వీరికి అప్పట్లో పనిచేస్తున్నటువంటి పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్లు, డైరెక్టర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి వారికి సైతము నోటీసులు ఇచ్చి విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో మాత్రం ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. సుచిత్ర, రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.